ఫ్రెండ్స్ ఇక్కడ రెక్కల కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ ప్రెస్ చేయండి, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా ఎప్పుడైతే ఎవరికి మిస్ కారు ఈ వీడియో నా తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను, యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యాప్ తో మనం నెలకి 5000 వరకు ఎర్న్ చేసే అవకాశం ఉంది, సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ షా. ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ లో డిఎస్సి నోటిఫికేషన్ అనేది మనకు వీలైనంత త్వరగా వచ్చే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. సో ఎస్టర్డే మనకు ఒక న్యూస్ పేపర్ కనుక పరిశీలించినట్లయితే 29 మనకు వస్తుందని చెప్పి ఇవ్వడం జరిగింది. బట్ ఏంటంటే మనకు ఈరోజు ఆంధ్ర ప్రభా పేపర్ లో పరిశీలించినట్లయితే మనకు ఆర్థిక శాఖ నుంచి అయితే మనకు డిఎస్సి సంబంధించిన ఖాళీలకు అనుమతి అయితే వచ్చిందన్నట్టుగా రావడం జరిగింది. అంతేకాకుండా డిఎస్సి నోటిఫికేషన్ అనేది మనకు 1-2 రోజుల్లో మనకు రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్టుగా మనకు ఇక్కడ స్పష్టమైన సమాచారం అయితే రావడం జరిగింది. అయితే ఇక్కడ చిన్న ఈ యొక్క ఆర్టికల్లో చిన్న మిస్టేక్ అయితే ఉంది. ఇక్కడ మనకు ఏంటంటే ఇంటర్వ్యూస్ అనేవి ఏప్రిల్లో ఉంటాయని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే మనకు ఇంటర్వ్యూస్ అనేవి ఉండవు. సో మేబీ ఎగ్జామ్ అయిన తర్వాత, రిజల్ట్స్ వచ్చిన తర్వాత వెరిఫికేషన్ అయితే ఉంటుంది. బట్ ఏంటంటే ఇక్కడ మనకు ఇంటర్వ్యూ అని ఇచ్చాడు, సో చిన్న మిస్టేక్ అయి ఉండొచ్చు. బట్ మనకు కావాల్సిన స్పష్టమైన సమాచారం మాత్రం ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ గురించి కదా. సో మనకు డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, మన సిలబస్ ఏంటి, పోస్టులు ఎన్ని ఉన్నాయని చెప్పి చాలా ఆందోళన అయితే చెందుతున్నాము. సో వీలైన త్వరగా వస్తే చక్కగా మనం జూన్లో కల్లా పోస్టింగ్స్ అనేవి వచ్చేస్తాయని చెప్పి ఆలోచిస్తున్నాము. సో ఈ యొక్క అప్డేట్ గురించి చూసినట్లయితే మనకు ఖచ్చితంగా మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది వీలైనంత త్వరగా వచ్చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మీరు ఫుల్గా చూడొచ్చు ఈ యొక్క ఆర్టికల్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి డిఎస్సి నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం అవుతుంది. ఇందుకు సంబంధించి క్లియరెన్స్ కోసం రాష్ట్ర ఆర్థిక శాఖకు విద్యాశాఖ ఇప్పటికే నివేదిక అందించింది. ఆర్థిక శాఖ నుంచి కూడా మనకు పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తుంది. దీంతో డిఎస్సి నిర్వహణలో భాగంగా నోటిఫికేషన్ విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందంట. ఏప్రిల్ నెలాఖరు లేదా మేలో డిఎస్సి ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన కసరత్తు కూడా విద్యాశాఖ ప్రారంభించింది అంటున్నారు. ఆర్థిక శాఖ నుంచి అనుమతి రాగానే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంట శ్రీనివాసరావు గారు కూడా విజయవాడలో వెల్లడించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తామని గతంలో ప్రభుత్వం తెలిపింది. కానీ సుమారు 10,000 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ కోసం నివేదించినట్లు తెలిసింది. అయితే రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత పోస్ట్ భర్తీలో క్లారిటీ వస్తుందన్నారు. వీలంటే 1-2 రోజుల్లో మనకు డిఎస్సి షెడ్యూల్ ప్రకటించేందుకు మంత్రి గంట శ్రీనివాసరావు ప్రయత్నిస్తున్నట్లు ఇక్కడ రావడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు రావడం జరిగింది. సో మిగతా అంతా టెట్ గురించి ఇవి ఇచ్చారు. సో ఈ ఇన్ఫర్మేషన్ మనకు తెలిసిందే. బట్ ఏంటంటే ఈ యొక్క ఏపీ డిఎస్సి సంబంధించి మనకు 10,000 పోస్టులు ఖచ్చితంగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఈ యొక్క నోటిఫికేషన్ కూడా మనకు వీలైన త్వరగా అయితే వచ్చేస్తుంది. సో మీరు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పి ఆలోచించే కన్నా ఇప్పుడే మంచి కోచింగ్ సెంటర్ కనుక జాయిన్ అయినట్టు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మనకు ఎగ్జామ్స్ చదువుకోవడం కూడా ఎక్కువ టైం అయితే ఇవ్వడు. ఇస్తే మహా అయితే ఒక 50-60 డేస్ అనేది ఇచ్చేసి మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. సో అందువల్ల ఖచ్చితంగా మీరు ఆ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు ఇబ్బంది పడుతూ మనకు ఈ యొక్క కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యే కంటే ఇప్పుడే మీరు జాయిన్ అయినట్లయితే బాగుంటుందని చెప్పి నా యొక్క అభిప్రాయం. సో ఇక్కడ చిన్న ఈ యొక్క ఆర్టికల్లో మనకు మిస్టేక్ అయితే ఉంది. మనకు ఈ యొక్క ఆర్టికల్లో ఇంటర్వ్యూస్ గురించి ఇచ్చాడు. సో అది మనకు వచ్చే మంత్లో అయితే ఉండవు కదా. సో ఖచ్చితంగా మనకు ఎప్పుడైతే ఈ యొక్క డిఎస్సి రిజల్ట్స్ వస్తాయో, ఎవరైతే సెలెక్ట్ అవుతారో, సో అప్పుడే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది తప్ప ఇంటర్వ్యూస్ అయితే ఉండవు. సో ఫ్రెండ్స్ ఇది యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి. ఏమైనా సార్ అప్డేట్స్ కనుక వచ్చినట్లయితే తప్పకుండా అందరికి తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో అంతేకాకుండా ఏపీ డెట్ తాలూకు రెస్పాన్స్ షీట్స్ గురించి చాలామంది వీడియోస్ అడిగారు. సో పైన కార్స్ అన్ని మీకు 2 వీడియోస్ అన్ని అప్లోడ్ చేయడం జరిగింది. సో 24 నుంచి 25th వరకు ఎవరికైతే ఆ యొక్క రెస్పాన్స్ షీట్లో డౌన్ చేసుకున్నారో సో వారికి ఒక రకంగా ఉంటుంది. 28th నుంచి ఎవరైతే రెస్పాన్స్ షీట్స్ డౌన్ చేసుకుంటారో వారికి వేరే విధంగా ఉండడం అయితే జరుగుతుంది. ఆ 2 వీడియోస్ని ఆల్రెడీ అప్లోడ్ చేశాను, పైన కార్స్లో అండ్ డిస్క్రిప్షన్స్లో కూడా వదిలేశాను. అంతేకాకుండా ఏపీ తాలూకు రెస్పాన్స్ షీట్స్ అనేవి ఇంకా చాలామందికి అందుబాటులో అయితే లేవు. సో అవి కూడా మీకు వీలైన త్వరగా వచ్చేస్తే ప్లీజ్ ఎవరికి టెన్షన్ అవ్వద్దు, ఖచ్చితంగా మనకు అవి వస్తాయి, ఏమి టెన్షన్ పడక్కర్లేదు. కానీ కొంచెం సేఫ్ అయితే మనం వెయిటింగ్ అయితే చేయాలి, ఎందుకంటే చాలా ఎక్కువ మంది అప్లై చేసుకున్నారు. నియర్లీ ఇప్పుడు 25-30,000 మెంబర్స్ వరకు వెళ్ళిందంట ఈ యొక్క రెస్పాన్స్ షీట్స్ కోసం. సో ఒక్కొక్కరికి కొద్ది కొద్దిగా మనకి అప్లోడ్ అయితే మనకి అందుబాటులోకి అయితే తెస్తారు. సో దీనికోసం కొంచెం వెయిటింగ్ అయితే చేయండి. తప్పకుండా మీకు అప్డేట్స్ వచ్చిన వెంటనే అందించే ప్రయత్నం చేస్తాను. ఏపీ తాలూకు రెస్పాన్స్ షీట్స్లో మనకు మార్క్స్ అనేవి కొంతమంది యాడ్ అవుతున్నాయి అంటున్నారు, కొంతమంది అయితే యాడ్ అవ్వలేదు, మాకు అదే స్కోర్ ఉందంటున్నారు. సో అందువల్ల మీకు ఆ యొక్క టాపిక్ గురించి ఏ వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. స్పష్టమైన సమాచారం వచ్చిన వెంటనే దానికి సంబంధించిన వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.